स्टील प्लांट प्राइवेटीकरण गुरिंचि मैं मोट्टमोदटि नुंचि कूडा वैएसआरसीपी पार्टी विधानं गानी मुख्यमंत्री गारि विधानं गानी मैं चाला स्पष्टंगा लेख द्वारा कैटगरिकल गा साक्षात्तु देश प्रधानमंत्री गौरवनीय नरेंद्र मोदी गारिकि रायडं जरिगिंदि ఆ విషయాన్ని నేను గాని మా స్థానిక పార్లమెంట్ సభ్యులు సచ్చన గారు గాని రాజ్యసభ సభ్యులు విజయశ్రీ గారు గాని పదే పదే ప్రెస్ మీట్లో గాని అలాగే పబ్లిక్ మీటింగ్లో గాని చెప్పడం మరి జరుగుతుంది. మేము మొట్టమొదటి నుంచి చెప్తున్నాం మా పార్టీ ముందుండి పోరాడతాం, మిగిలిన వాళ్ళనే కలిసొచ్చే వాళ్ళనే మేము తప్పనిసరిగా మాతో పాటు తీసుకెళ్తామని చెప్పడం కూడా జరుగుతుంది. దానిలో భాగంగా అఖిలపక్షం నాయకులను కూడా మేము కలవడం జరిగింది. వారితో కలిసి మరి రెండు గేటు మీటింగ్లు కూడా పాల్గొనడం జరిగింది. మరి వారు నిలయనిహార దీక్షలో కూర్చుంటే కూడా ఆ రోజున వెళ్ళి ఆ దీక్షలు కూడా ప్రారంభించడం జరిగింది. అదే కాకుండా వారితో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఈ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ కాకుండా కాపాడాలంటే ఏం చేయాలి, దాని కార్యాచరణ ఏంటి అని వారు అడిగినప్పుడు ఆ 13 సంఘాల నాయకులు వచ్చారు. వారందరి అభిప్రాయాలు కూడా తీసుకోవడం జరిగింది. వారు ముఖ్యంగా 3 కోరికలు చెప్పారు. ఒకటి, రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ గారిని కల్పించి వారితో హామీ ఇప్పించమని. రెండోది, అసెంబ్లీలో తీర్మానం చేసి దానికి కేంద్రానికి పంపించమని. మూడోది, దేశ ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారిని కల్పించమని. ఈ మూడింటికి కూడా మా పెద్దలు విజయసాయి రెడ్డి గారు అంగీకరించి గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడటం, వారికి వీళ్ళ పేరు కూడా పంపించడం జరిగింది. త్వరలోనే వాళ్ళని కల్పించడం కూడా జరుగుతుంది. ముఖ్యమంత్రి గారిని కలిసిన మీదట వీళ్ళ యొక్క కోరికలు ఏమన్నాయో అవన్నిటికీ నేరుగా గౌరవ ముఖ్యమంత్రి గారే వాళ్ళకి సంతృప్తమైనటువంటి రీతిలో సమాధానం చెప్పడం జరుగుతుంది. అలాగే ప్రధానమంత్రి గారి మోడీ గారిని కూడా మరి నెక్స్ట్ బడ్జెట్ సెషన్లో ప్రయత్నం చేస్తానని పెద్దలు విజయసాయి గారు చెప్పారు. అంటే మేము చిత్తశుద్ధితోటి నిజాయితీతోటి పారదర్శకంగా ఇలా క్రిస్టల్ క్లియర్ గా మా విధానాన్ని చెప్పి మేము ముందుకెళ్తుంటే తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు వారి తాబేదారులు వారు ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు. రోజు కూడా ఏంటంటే ఒక ఆయన అంటాడు పోసుకోవాలని కలిసారంటాడు. మేము ఒకటే చెప్తున్నాం, రాష్ట్రానికి గౌరవ ముఖ్యమంత్రి కానీ దేశానికి ప్రధాని నరేంద్ర మోడీ కానీ చాలా మంది పారిశ్రామికవేత్తలు వస్తుంటారు, కలుస్తుంటారు. కలిసిన వాళ్ళందరితో కూడా మేమేదో లాలూచి పడ్డాం అని చెప్పడం చాలా దుర్మార్గం. ఎవరితో కూడా లాలూచి పడాల్సినటువంటి అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఈ ప్రభుత్వానికి కానీ లేదని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా ఈ విదేశీ పెట్టుబడులన్నా విదేశీ పారిశ్రామికవేత్తలన్నా మనందరం కూడా తెలుసు. ఒక్కసారి మనందరం కూడా ఈ చంద్రబాబు నాయుడు గారి ట్రాక్ రికార్డ్ తీసుకుంటే ఈ విదేశీ అంటే ఎంత మోసో మనందరూ తెలుసాని. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ టైంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జపాన్లా చేస్తానని చెప్పేవాడు, మధ్యాహ్నం లంచ్ టైంలో దీన్ని చైనాలాగా చేస్తానని చెప్పేవాడు, సాయంత్రం నిద్రపోయే టైంలో జపాన్ గుర్తుకొచ్చేది దీన్ని జపాన్లా చేస్తానని చెప్పేవాడు. ఎవరైనా సరే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మన వాళ్లే ఒక 6 నెలలు సింగపూర్లో ఉండి వచ్చి ఒక కోట్ వేసుకుని ఒక ల్యాప్టాప్ పట్టుకుని వస్తే వాళ్ళ డైరెక్ట్ వాకిన్ ఇంటర్వ్యూ. అదే మన స్వదేశీ వాళ్ళు ఎంత ప్రతిభావంతులైనా ఆయన కలవాలంటే 4 సంవత్సరాలు పట్టేది. అట్లాంటి విదేశీ వ్యామోహం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన మనుషులు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం చాలా దుర్మార్గం. ఈ సంస్కరణలో మొట్టమొదట ప్రవేశపెట్టినప్పుడు దేశంలో వాటిని నేను ధైర్యంగా అమలు చేస్తాను ఈ దేశంలో అని ముందుకొచ్చి
ఆనాడు విద్యుత్ సంస్కరణలు అమలు చేసి మరి ఆనాడు రాజశేఖర్ గారు కానీ కమ్యూనిస్ట్ పార్టీలు కానీ ఉద్యమం చేస్తే బషీర్బాగ్లో కాల్పులు జరిపిన సంఘటన ఈ రాష్ట్ర ప్రజలు ఎవరో మర్చిపోలేదని కూడా గుర్తుచేస్తారు. అలాంటిది దెయ్యాలు వేదాలు వల్లించినట్టు వీళ్ళు ఈ పోస్కో కంపెనీ గురించి విదేశీ కంపెనీ గురించి మాట్లాడుతున్నారు. మేము నిన్న ఒకటి అంటాడు ఏదో విందులు చేసుకున్నారు పోస్కో కంపెనీ వాళ్ళతో కలిపి దాంట్లో విజయసాగర్ గారు కూడా పాల్గొన్నాను ఒకటి అంటాడు. నేను ఒకటే కోరుతున్నాను మీ అందరూ తెలుసు జగన్మోహన్ గారి గురించి ఆయన విందులు వినోదాలు ఈ పార్టీలకి ఇటు దూరంగా ఉండే వ్యక్తి. ఎవరైనా వస్తే కలుస్తారు మాట్లాడతారు అది మన రాష్ట్ర ప్రజలను దెబ్బతినకుండా. మరి ఈ రకంగా మనం దీన్ని కావాలని నిన్న ఒక ఆయన అంటాడు ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకే జగన్మోహన్ రెడ్డి గారే కర్త కర్మ క్రియ దాన్ని విజయసాయి గారు కీలక పాత్ర పోషించారని అచ్చెన్నాయుడు చెప్తాడు. అచ్చెన్నాయుడు నోటికి ఎంత సంత మాట్లాడుతున్నాడు చాలా దుర్మార్గంగా నోరుంది కదా అని. ఆయన రెండు సార్లు జైలుకు పోవచ్చినా కూడా బుద్ధి రాలి అచ్చెన్నాయుడికి. అచ్చెన్నాయుడికి ప్రజలు ఆ టెక్కల ప్రజలు బుద్ధి చెప్తారు. మరి మొన్న కూడా స్థానిక సంస్థలు బుద్ధి చెప్పారు. ఆయన కూడా పెద్ద ఆయన వీరుడిలో వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నాడు స్టీల్ ప్లాంట్ గురించి. మొన్న చెప్పాడు ఆయన ఆయన అంత దుర్మార్గుడు ఆయన అంత దోపిడి దోడు అని. నేను ఒకటే కోరుతున్నాను ఈ రోజున ఈ పోస్టులో గురించి మాట్లాడే వాళ్ళందరూ కూడా ఈ నాయకులందరూ కూడా మరి 2018లో ఆ ప్రపోజల్ వచ్చినమాట వాస్తవం కాదా? అప్పుడు చంద్రబాబు నాయుడు తెలియదా? అప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు లేరా? ఎందుకు మన రాష్ట్రంలో మనం మీరు 4 గంటలు మేము 10 అంటాం ఒకళ్ళని ఒకళ్ళు తిట్టుకుంటాం ఒకళ్ళని ఒకళ్ళు బురచల్లంటాం. ఇంకా అబ్బాయి లోకేష్ గారు గురించి ఎంత తక్కువ మాట అంత మంచిది. వాళ్ళకి ఎంత రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలు ఇంపార్టెంట్ అని చెప్పడానికి ఒకటే తెలుస్తున్నాం. వాళ్ళ మాజీ శాసనసభ్యుడు ఆమనేహర్ అధ్యక్ష శాసనకే వచ్చాడు చూశాడు సంతోషం. పక్కనే స్టీల్ ప్లాంట్ గేటు దగ్గర మరి ఒక 23 సంఘాలు ఐక్య కార్యాచరణతోటి ఈ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సంబంధాన్ని పెట్టి వాళ్ళు దీక్షలు చేస్తుంటే కనీసం వాళ్ళు వెళ్ళి పరామర్శించేటువంటి టైం కానీ ఒప్పిక కానీ కూడా లేవాలి. అంటే దీని బట్టి ఏమర్థం అవుతుందంటే తెలుగుదేశం పార్టీకి కానీ చంద్రబాబు నాయుడికి కానీ ఎంతసేపు కూడా వాళ్ళ రాజకీయ ప్రయోజనాలే ఇంపార్టెంట్. రాష్ట్రంలో ఏది జరిగినా రాష్ట్రానికి సంబంధం లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేకపోయినా ప్రతిదానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురచల్లటం దానికి మళ్ళీ విజయసాయి గారు తగిలిస్తుంది. మేము ఒకటే చెప్తున్నాం మా విధానం చాలా స్పష్టంగా ఉంది. మా విధానం చాలా స్పష్టంగా ఉంది. పార్లమెంట్ లోపల కానీ పార్లమెంట్ బయట కానీ మా పార్లమెంట్ సభ్యులు మాట్లాడారు. చాలామంది సంబంధిత శాఖ మంత్రుల్ని ఉక్కు శాఖ మంత్రిని కలిశారు. మన ఫైనాన్స్ మినిస్టర్ని కలిశారు. హోమ్ మినిస్టర్ని కలిశారు. మా పార్టీ విధానం ఏంటి, మన రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాలు ఏంటి, ఈ ప్రజల యొక్క సెంటిమెంట్ ఏంటి, అవన్నీ కూడా క్షుణ్ణంగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అలాగే నిన్న బీజేపీ వారు కూడా కలిశారు. వారు కూడా చెప్పడం జరిగింది. నేను ఒకటే కోరుతున్నా ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు నిజంగా దమ్ము ధైర్యం నిజాయితీ చిత్తశుద్ధి ఉంటే దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కనీసం లెటర్ రాసే దమ్ము కూడా లేదా చంద్రబాబు నాయుడు ఈ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరించొద్దని. నీ పోరాటం గల్లీలో చేస్తావా ఢిల్లీలో చేస్తావా? ఇంతవరకు అసలు లెటర్ ఎందుకు రాలేదు? ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా నీకు బాధ్యత ఉందా లేదా? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో 5 కోట్ల మంది ప్రతినిధిగా గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక లెటర్ రాశారు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయంతో విభేదిస్తున్నాం, కేటగారికల్గా దాన్ని ఎట్లా రివే చేయొచ్చు, ఒకటేమో గనులు ఇవ్వాలి సొంత గనులు ఇవ్వాలి స్టీల్ ప్లాంట్ కానీ, రెండోది ఆ లోన్స్ ఈక్విటీ కింద మార్చాలని ఇలా కేటగారికల్గా 4-5 సొల్యూషన్స్ చెప్తూ రాశారు ఆయన. అలాంటి లెటర్ నువ్వు దేశ ప్రధానమంత్రి లెటర్ రాసే ధైర్యం ఉందా లేదని ఒకటి అడుగుతున్నా. అది లేకుండా ఎంతసేపు ఎక్కడెక్కడ మాట్లాడటం, కొంతమంది రాజీనామాలు అంటారు, కొంతమంది ఆమనేహాధ్యక్షులు అంటారు, మీ అబ్బాయి వస్తాడు మీ పార్టీ వాళ్ళని బలపరుస్తాడు మిగిలిన వాళ్ళని పట్టించుకోడు. మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఈ ప్రభుత్వం కానీ ఈ పార్టీ కానీ
మా ప్రజాప్రతినిధులుగా మేము గాని మేమందరం కూడా చిత్తశుద్ధితో ఉన్నాము. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాము. దీంట్లో ఎలాంటి చీకటి ఒప్పందాలు లేవు, ఎలాంటి చీకటి ఒప్పందాలు కూడా లేవు. నిన్న గారంటాడు, సబ్బన్ గారు అంటాడు, జగన్మోహన్ గారు మాట్లాడాలి, లేకపోతే ఆయన రాక్షసుడు ప్రపంచం లేడాడు. మరి ఆ రాక్షసుడు కొడుకే రాజశేఖర రెడ్డి గారే కదా నీకు ఎంపీకి పంపించేది. అంటే వీళ్ళు నోటికి ఎంత వస్తుంది మాట్లాడటం, హద్దు పద్దు లేదు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకుని వీళ్ళు నోటికి ఎంత వస్తుంది మాట్లాడటం, దయచేసి ఒకటే చెప్తున్నాం మేము, మా ఓర్పుని సహనాన్ని మీరు పరీక్షించొద్దండి. మీరు 4 గంటలు మీ 10 అనగలం. మేము ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు అని మేము మాట్లాడుతున్నాం కానీ అనేది వ్యక్తిగతంగా కానీ ఇంకో రకంగా విమర్శించట్లేదు. అది మన ప్రాంతం యొక్క ఈ సంస్కారం కాదు, సంస్కృతి కూడా కాదు. దయచేసి విధానపరంగా మనం మాట్లాడదాం. మీ విధానం మీరు చెప్పండి, మా విధానం మేము చెప్తాం. తప్పనిసరిగా మీరు కలిసి వస్తే నేను తీసుకెళ్తాం, మాట్లాడతాం. రెండోది, నేను అంటాడు ఆయన అచ్చెన్నాయుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక బచ్చా మా నాయకుడితో పోటీ కంపేర్ చేస్తాను చెప్తాను. మీ నాయకుడిలాగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరిని వెన్నుపూట పొడిచి రాలేదు. అచ్చెన్నాయుడు సొంత మామని వెన్నుపూట పొడిచిన విషయంలో ఈయన చిన్నోడే, కరెక్ట్. ఈయనకి తెలిసింది ఒకటే, ఆయన ఏం చేద్దానంటాడో చెప్తాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఏం చేయగలడో చెప్తాడు, చెప్పిందే చేస్తాడు. అంతేగాని పొద్దున ఒక మాట సాయంత్రం ఒక మాట లేదా వెన్నుపూట రాజకీయాలు ఇవన్నీ కూడా తెలియదు అని. రెండోది, మొన్న ఎలక్షన్ కమిషన్ అడ్డు పెట్టుకుని ఏదో సాధించాలని మన ప్రయత్నం చేశారు, కుట్ర పన్నారు. ఏం చేశారు, 85 నుంచి 90% పంచాయతీ ఎన్నికలు ప్రజలు మా పక్షంలో ఉన్నారని గెలిచి చూపించారు. రేపు రాబోయే రోజుల్లో మున్సిపల్ ఎలక్షన్స్లో కూడా, కార్పొరేషన్ ఎలక్షన్స్ కూడా ప్రజలు ఏకపక్షంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటేయడం సిద్ధంగా ఉన్నారు. సో ప్రజల్లో గెలిచే సత్తా లేక మీకేదో మీడియా ఛానల్స్ ఉన్నాయని, డబ్బులు ఉన్నాయని నోటుకొచ్చినట్టు మాట్లాడటం, నోటుకొచ్చినట్టు విమర్శించటం అది మంచి పద్ధతి కాదు. రెండోది, మేము మీరు మాకు సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, మాకు సర్టిఫికెట్ ఇవ్వాల్సింది ఈ రాష్ట్ర ప్రజలు. ఆ రోజున మొట్టమొదటిగా స్పందించిన వ్యక్తి మా ఎంపీ సత్యనారాయణ గారు, ఈ స్టీల్ ప్లాంట్ కార్మికులు రాగానే మీతో ఉంటానని చెప్పాడు, అవసరమైతే మీకోసం రాజీనామా వరకు వెళ్తానని చెప్పాడు, మేము ఆప్చేసాం. తర్వాత విజయసాయిరెడ్డి గారు స్పందించారు, ఎంపీలందరూ స్పందించారు, మిథున్ రెడ్డి గారు లోక్సభలో మాట్లాడారు, రాజ్యసభలో మాట్లాడారు, మేము మంత్రులు కలిశారు. సో మా ప్రయత్నం లోపం లేకుండా తప్పనిసరిగా పోరాడతాం. ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని మేము వ్యతిరేకిస్తున్నాం, అడ్డుకుంటాం. దీంట్లో ఎలాంటి లాలూచి పడాల్సిన అవసరం మా నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ గారికి కానీ, విజయసాయిరెడ్డి గారికి కానీ, మా ఎంపీకి కానీ, మాకు కానీ, ఎవరికి కూడా నాకెవరికీ లేదు. దీన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, గమనించాలని కోరుకుంటూ ఇప్పటికైనా మేము విజ్ఞప్తి చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారికి. అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీ 40 ఏళ్ళ అనుభవం చెప్పుకుంటారు, ఎన్నో విషయాల్లో రాజకీయాలు చేశారు మీరు, దయచేసి కనీసం ఈ స్టీల్ ప్లాంట్ విషయంలోనే కానీ మీరు రాజకీయాలు చేయకుండా ఈ స్టీల్ ప్లాంట్ విషయంలో కనీసం చిత్తశుద్ధితోటి మీరు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి రండి, అందరం కలిసికట్టుగా పోరాడి దీన్ని అడ్డుకుందామని మరి తెలియజేసుకుంటూ. ఎందుకనంటే మన పక్కన రాష్ట్రాన్ని చూసి బుద్ధి తెచ్చుకోవాలి. మనం తమిళనాడు రాష్ట్రాన్ని వాళ్ళు మనకంటే ఎక్కువ కొట్టుకుంటారు, మనకంటే ఎక్కువ తెచ్చుకుంటారు, కానీ రాష్ట్ర విషయంలో వచ్చినప్పటికీ అంతా నిలబెడతారు. వాళ్ళు పోరాడి జల్లికట్టు సాధించుకోవాలంగా లేని మనం పోరాడి స్టీల్ ప్లాంట్ సాధించుకోలేమండి, ప్రైవేటీకరణ కాకుండా. కాబట్టి దయచేసి చంద్రబాబు నాయుడు గారు ఈ నీచ నికృష్ట రాజకీయాలకి పురుషుగా పెట్టండి, రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ ధ్యేయంగా పనిచేయండి. తప్పనిసరిగా మనందరం కూడా కలిసికట్టుగా పోరాడి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొద్దాం, ఈ స్టీల్ ప్లాంట్ పరిరక్షించుకుందాం. మరి దానిలో భాగంగానే రేపు శనివారం రోజు తారీఖున ఈ యొక్క మా యొక్క వాయిస్ ఆఫ్ ది వైఎస్ఆర్సీపీ, వాయిస్ ఆఫ్ ది గవర్నమెంట్ ప్రజల్లోకి బలంగా వెళ్లే విధంగా మేము జీవీఎంసీ మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర పాదయాత్ర మొదలుపెట్టి మరి ఐదు నియోజకవర్గాలు దాటుకుని గాజువాక స్టీల్ ప్లాంట్ వరకు వెళ్ళి ఆ స్టీల్ ప్లాంట్ లో మరి మీటింగ్ పెట్టడం కూడా జరుగుతుంది. అది అఖిలపక్షం ఏర్పాటు చేసే కార్యక్రమాలన్నీ కూడా
అటెండ్ జరుగుతుంది. రాజకీయంగా అధికారంలో ఉన్నా కూడా మాకు ఎలాంటి బ్యాసేజ్లు లేవు. ఆ పార్టీ చిన్నదా పెద్దదా, ఎంతమంది నాయకులు ఉన్నారు, ఎంతమంది కార్మికులు ఉన్నారు చూడటం మేము. మేము చిత్తశుద్ధితో ఉన్నాం. మాతో కలిసి అందరితో కూడా మేము చిత్తశుద్ధితో పోరాడతాం తెలియజేసుకుంటూ, మరి రేపు 20వ తారీఖున జరగబోయేటువంటి మహాపాదయాత్ర, ఈ మహాపాదయాత్రలో ఈ నగర ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి పాల్గొని తమ యొక్క మద్దతుని తెలియజేయవలసిందిగా వారందరికీ నేను పత్రికా ముఖంగా విజ్ఞప్తి చేస్తూ, తప్పనిసరిగా ఈ స్టీల్ ప్లాంట్ కోసం ఎంతవరకైనా వెళ్తాం, రాజ్యాన్ని పోరాటం చేస్తాం, ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంటాం, సాధిస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గతలు వీసారి మళ్ళీ